మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 10-12 రోజులుగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వేడి, ఈ ఎన్నికల కోలాహలం ఈ రోజుకు ఆఖరు. ఎల్లుండి పట్టభద్రులందరూ కూడా కలిసి ఎమ్మెల్సీని ఎన్నుకునే సమయం. 20 ఉదయం నుండి సాయంత్రం 4 వరకు ఈ ఓటు కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా పట్టభద్రులందరూ కూడా ఎన్నికల్లో పాల్గొని ఓటేయడానికి ముందుకు రావాలి. 80-85% పైబడే ఓటు వేయాలనేది నేను కోరుకుంటున్నాను. పట్టభద్రుల ఎన్నికల్లో చదువుకున్నటువంటి మేధావులు 50% లోపలనే ఓటింగ్ అవుతున్నది. ఈ సమాజంలో మార్పు తేవలసినటువంటి పట్టభద్రులు, ఈ సమాజంలో ఇంకొక 100 ఒక్కొక్కరు మార్పు చేయవలసిన అవసరం ఉంది. రూరల్ ఏరియాలో 85-90% పోలింగ్ అవుతాయి. అర్బనైజ్డ్కి వచ్చేసరికి బ్యూరోక్రాట్లు, సెలబ్రిటీలు, వ్యాపారస్తులు అంటే బిజినెస్ పీపుల్, యూత్ ఉన్నటువంటి, చదువుకున్న గ్రాడ్యుయేట్స్ ఉన్నటువంటి ఈ అర్బన్ ఏరియాలో ఓటింగ్ అనేది 60% కూడా దాటని పరిస్థితి వచ్చింది. అది కాకుండా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గతంలో చూస్తే 50% లోపలనే ఉండే పరిస్థితి వచ్చింది. అది కాకుండా అందరూ కూడా ఈసారి దయచేసి, నేను వేడుకునేది ఏంటంటే రాజకీయంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరి ఓటు వేయాల్సిందే. నేను వేస్తేనే గెలుస్తుందా, నేను వేస్తేనే ఏమన్నా పని అయ్యేది ఉందా, ఎవరు గెలిస్తే ఎవరికి ఉపయోగపడేది ఉంది, ఎవరైనా గంతే ఏమీ పని చేయరనే ఒక ఆలోచనతో కామ్గా ఉండే పరిస్థితి ఉంది. కానీ మనం వేయని ఓటు, ఒక్కొక్కసారి ఆలోచించే మేధావులు వేయని ఓటు గెలవలసిన వాడిని ఓడగొడుతుంది, ఓడిపోయేవాడు గెలిచే పరిస్థితి వస్తుంది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అనేది పట్టభద్రులందరికీ తెలియజేస్తున్నా. నా ఒక్కోటితోని ఏమవుతుందని ప్రతి ఒక్కరూ అట్లనే అనుకొని ఆఖరికి అది ఒక హాలిడేగా డిక్లేర్ చేసుకునే పరిస్థితికి వచ్చిందే తప్ప, ఎలక్షన్ అంటే ఈ ప్రజాస్వామ్యంలో ముఖ్య పాత్ర, ఓటుకున్న విలువ, రేపు మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ మనం ఎన్నుకునే వ్యక్తిని కానీ ముందుకు నడిపేది. కాబట్టి నేను ఓటేయాలనేది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పట్టభద్రులందరూ కూడా ఈ ఎలక్షన్లో తక్కువలో తక్కువ అయినా కానీ 85% అన్నా రీచ్ కావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఓటు ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అందరూ కూడా దయచేసి వచ్చి ఓట్లో పాల్గొనాలి. ఈ పట్టభద్రుల ఎన్నిక రాబోయే ఎన్నికలకు నాంది పలకాల చదువుకున్నవారు 100% ఎలక్షన్లో పాల్గొంటున్నారు అనేది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇదొక మార్పన్న, మేధావుల నుంచి మార్పు మొదలు కావాలని కోరుకుంటున్నా. రాజకీయ మార్పు, ఓటు సద్వినియోగపరచుకోవాలనేది ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన రావాలి. జనరల్ ఎలక్షన్లో కొత్త ఓటర్ నుంచి మొదలు పెడితే వికలాంగుల వరకు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు ఓటు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి అపవాదును మన మీది నుంచి తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా పాల్గొనాలని కోరుతున్నాను. ఇక రెండవ అంశం, ఈ రోజుకు ఆఖరు, ఈ ప్రధాన పార్టీల మధ్యన, ప్రధాన వ్యక్తుల మధ్యన ఉన్నటువంటి ఓటులో ఎన్నో వేదికల మీద నుంచి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మద్దతుతోనే, భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటేయాలి, ఎందుకు గెలిపియాలనే దాని మీద కూడా చెప్పడం జరిగింది. మరొకసారి పత్రికా ముఖంగా మేధావుల గ్రాడ్యుయేట్ ఎన్నికలకు గ్రాడ్యుయేట్ ఓటర్లకు కూడా నేను మరొకసారి చెప్పదలుచుకున్నాను.
40 సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నాడు. ఒకే పార్టీలో ఎథిక్స్ మోరల్స్ను వదలకుండా ఒక పార్టీలో పనిచేస్తున్నాడు. అధికారమే కావాలనుకుంటే 84 నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా కళ్ళకద్దుకొని తీసుకునే పరిస్థితి ఉంటుండే. ఆయన పార్టీ మారకుండా, అధికారాలు ఆలోచించబోకుండా అదే పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నా లేకున్నా, ఎంపీటీసీలు ఉన్నా లేకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా సున్నా ఉన్నా అదే పార్టీలో కొనసాగుతూ ఇవాళటి వరకు అవకాశం వచ్చినప్పుడు పోటీ చేసి ఓడిపోయినా తిరిగి అదే పార్టీలు ఉన్నారు. కానీ అధికారాల ఆలోచన కోసం పార్టీ మారలేదు. ఇది గ్రాడ్యుయేట్లు ఆలోచించాల. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో అధికారం ఎక్కడుంటే అక్కడికి, ఎక్కడ పచ్చగుంటే అక్కడికి వెళ్ళేటువంటి ప్రస్తుత రాజకీయంలో ఏ రోజు ఏ గంటకు ఏ పార్టీలో ఎవరుంటారు అనేది తెలియని సమయంలో ఒకే పార్టీలో 40 సంవత్సరాలుగా విద్యార్థి పరిషత్ నుంచి మొదలు పెడితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు. గెలవాలి, మీ ఓటుతో గెలిచిన వ్యక్తి భారతీయ జనతా పార్టీలో మీకు ఒక ప్రజావాణిగా నిలబడతాడు, మీకు మద్దతుగా నిలబడతాడు అనేది నా అభిప్రాయం. ఇకపోతే అవతల ఉన్నటువంటి పాత ప్రభుత్వం పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, వయసు ఉన్నది, చాలా సమయం ఉన్నది, రానున్న భవిష్యత్తులో అవకాశాలు ఉన్నాయి. ఈ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నారు. అధికార ప్రతినిధి ఉన్నప్పుడు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని ఏమేమి అన్నారు అనేది అందరికీ తెలుసు. మీరు పార్టీ పరంగా ఆలోచిస్తే మాట్లాడినప్పుడు, వ్యక్తిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండాలి. నేనైనా సరే, మీరైనా సరే అనేది నా ఆలోచన. ఇక్కడ టికెట్ రాలేదని అక్కసుతోని ఈరోజు ఎమ్మెల్యేగా టికెట్ రాకపోతే చిన్న వయసుంది, రాబోయే భవిష్యత్తు బాగానే ఉంటుంది, కానీ ఆలోచించకుండా, పార్టీ పరంగా ఆలోచించకుండా, పార్టీకి విధేయత చూపకుండా అవకాశం కోసం టీఆర్ఎస్లో చేరారు. ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నారు. మరి నిలకడలేని ఈ వ్యక్తి, ప్రభుత్వం లేదు, ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత అందులో ఉంటాడనే గ్యారంటీ లేదు, ప్రభుత్వం ఉన్న పార్టీలకు పోడనే నమ్మకము లేదు. ఎందుకంటే ఒక్కసారి గడప దాటిన వ్యక్తి అక్కడి నుంచి ఇంకో గడపలోకి అడుగుపెట్టడం పెద్ద సమస్య కాదు అనేది నా ఆలోచన. ఇది మేధావులు ఆలోచించాలి. ఇకపోతే మూడవ వ్యక్తి ప్రస్తుత ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. గతంలో జర్నలిస్టుగా ఇలాంటి వాళ్ళు కూడా ప్రశ్నించేవాడు ఉండాలని అనుకున్నటువంటి నేనే మాట్లాడుతున్నా. ఒకప్పుడు వేరు, గతం వేరు, ప్రస్తుతం వేరు. ఒకప్పుడు ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఆర్థిక ఆలోచనకు వచ్చి పదవి కాంక్షతోని ఇప్పుడు పార్టీలు మారుతూ పోటీలు చేయాలని ఆలోచిస్తున్నారు. అందులోనే ఇంకో భాగం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పిచ్చినటువంటి పోస్టులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజల పన్నుతోని జీతాలు తీసుకుంటున్నటువంటి అధికారులను కానీ అగౌరవంగా మాట్లాడడం, దూషించడం, తిట్టడమే లక్ష్యంగా పెట్టుకోవడమే తప్ప ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మంచితనాన్ని పొగిడి అతనిలో ఉన్న చెడుని మాట్లాడితే, దాన్ని పోల్చి చూపితే, వ్యత్యాసం తెలిస్తే ప్రజలకు అర్థమవుతుంది. కానీ నేను వన్ వే ట్రాక్ లాగా నేను మాట్లాడింది నిజమనుకొని, ఆయన చేయని దూషణ లేదు, ఆయన మాటలు పడని వ్యక్తి లేడు, ఆయన మాటలు పడని రాజకీయ నాయకులు లేరు.